నేటితో तो రాజ్యసభ ఎన్నికల నామినేషన్ గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గుజరాత్లోని గాంధీనగర్లో నామినేషన్ వేశారు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న నడ్డా ఈసారి గుజరాత్ నుంచి రాజ్యసభకు పోటీ చేస్తున్నారు. అటు నడ్డాతో పాటు బీజేపీ గుజరాత్ నుంచి మరో ముగ్గురు గోవిందభాయ్ ధోలాకియా, మయాంక్ భాయ్ నాయక్, జశ్వంత్ సింగ్ పర్మార్లను రాజ్యసభకు నామినేట్ చేసింది. అటు ఒడిశా నుంచి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజ్యసభకు పోటీ చేస్తూ ఉండగా ఇవాళ భువనేశ్వర్లో రాష్ట్ర అసెంబ్లీలో రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు అశ్విని వైష్ణవ్. Yes, sir.